ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కావాలంటూ న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు అమరావతి రైతులు మహాపాదయాత్ర దిగ్విజయమై తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దగ్గరకు చేరడంతో ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గ నాయకులు ఆధ్వర్యంలో సంఘీభావయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సర్వీస్ అండ్ టెక్నాలజీ మాజీ చైర్మన్ మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డాక్టర్ మన్నే రవీంద్ర హాజరై మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని రైతులు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ అమరావతి రైతుల ఆవేదనను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ కు కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సద్బుద్ధిని ప్రసాదించి అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించేలా కనువిప్పు కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, పయ్యావుల ప్రసాద్, ఉట్ల సీతారామయ్య, వెన్న వెంకటరెడ్డి, రైతు నాయకులు చిట్యాల వెంగల్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మంత్రి నాయక్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ రోజు తోటి అలిపిరి దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి పాదసన్నిధిలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు జరిగిన మహాపాదయాత్ర చరిత్రలో చిరకాలం ఉంటుంది. బహుశా వాళ్ళకి లభించిన ఆదరణ కానీ ఆప్యాయత కానివ్వండి. అనేక మంది ప్రజలు భేదాభివృద్ధి కులాల రహితంగా అనేక ప్రతి ఊళ్ళో మహా అఖండ స్వాగతం ఈ అమరావతి విషయాన్ని ప్రజలకు నిర్వహించినందుకు మీరు భవిష్యత్ చాలా మంది వాళ్ళు చూస్తున్న వృద్ధులు ఉంటారు, అడిగారులు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, కాళ్ళు ఇడ్చుకునే వాళ్ళు ఉంటారు. అయినా పక్క వర్షం వచ్చింది, వర్షంలో తడిచారు, ఎండలో తింటారు, గాలికి వాళ్ళు ఏది ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఒక్కోని తీర్చుకోటిగా మహాపాదయాత్ర సాగించినందుకు ఆ రైతులకు మనమందరం పాదాభివందనం చేస్తున్నట్టు తెలియజేస్తున్నాం. వాళ్ళ నిరంతర పరిశ్రమ, వాళ్ళ కఠోర దీక్ష ఎక్కువ ఉండకపోదు. ఏనాడైతే 30 ఎకరాలు ఇచ్చి రైతులు తనకున్న సర్వస్థాన అమరావతి దారిపోశారో ఆనాడే స్థిరస్థాయిగా తెలుసుకోవాలని అమరావతి అనే పేరుని విశాఖలో సృష్టించి ఉంటాం. దాన్ని ఎవరో చూసేది ఎప్పటికీ అందులో రాజధాని అమరావతిగానే ఉంటుంది. వ్యాసాల నుంచి పురోగాల నుంచి మధ్యలో జమీందారు వ్యవస్థ గురించి కూడా దానికట్టిన పేరుతోటి దాన్ని పరిపాలించిన జమీందారులు రాజులు ఉన్నారు. ఎంతో ఇంటి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దేవాలయం వల్ల ఎంపీ ఈ రోజున ఎంపీ గారే చెప్పారు మా పరిస్థితి బాగాలేదు, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎవరైనా ఆదుకోవచ్చు, దీనికంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆర్థికంగా ఏర్పరిచిన ఒక అమరావతిని లక్షల కోట్లు సంపాదించిన అమరావతిని సంపద క్రియేట్ చంద్రబాబు క్రియేట్ చేసి దాన్ని సర్వనాశనం చేసిన ఘనత ఒక చంద్రబాబు మా జగన్ గారికి మీరందరూ చూస్తున్నారు. 10,000 బట్టి 10,000 కోట్లు పెట్టారు. అది ఎవరి ఆస్తి? ప్రజల సొమ్ము. ప్రజావేత్త ఎవరి ఆస్తి? ప్రజల సొమ్ము. నువ్వు వాళ్ళన్నీ కూర్చేసావే ఎంత నిరంకుశ మనస్తత్వం మీరు సార్ నేర్చుకోండి.
అన్నిటికంటే ఘోరాతి ఘోరమైన విషయం, మహాపాదయాత్రలో ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. ఆ ఆడవాళ్లకు మరుగుదొడ్డి లేచిన ఘనత ఒక వైకాపాగా జరుగుతుంది. ఎంత నిజమైన పరిస్థితుంది అంత ప్రజలర్థం చేసుకో. ఆడవాళ్లకు మరుగుదొడ్డి లేకుండా యాత్రలు మరోజు లేకుండా ఒకరోజు చాలా ఇబ్బంది పెట్టారు. ఇది విన్న వాళ్ళు ఎవరైనా విన్నా కూడా మన చిరుకు పంపించింది. ఇంత దరిద్రమైన సంస్కృతి, ఇంత నిరంకుశమైన పాలన, ఇంత ప్రజారాజ్య వ్యతిరేక పనులు ఒక్కసారి వైసీపీ ప్రజలను గమనించాలి. ఈ రోజున సీజేశ్వరు వచ్చేస్తాను, నేను వచ్చిన నెలలో అన్న వస్తున్నాడని చెప్పాడు. ఏది అన్న వచ్చి ఈ రోజు చేస్తుంది ఇప్పుడే అని చెప్పాడు. స్పోర్ట్స్ మ్యాన్ ఎవరు, వాళ్ళ స్పోర్ట్స్ మ్యాన్ సజ్జల గారు అనుభవం రాయించుతున్నారు.